మంచాలలో కాగజ్గట్ గ్రామంలోని లావన్ భూములకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సిపిఐ మండల కమిటీ సభ్యులు సిరివేరు రాజు ప్రభుత్వం డిమాండ్ చేశారు. మంగళవారం కాగజ్గట్ సిపిఐ ప్రాధుర్యం తహసీల్దార్ అనితకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాగజ్గట్ గ్రామంలో గత 50 ఏళ్ళ నుంచి పేదలు ఆ భూములకు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు అంటున్నారు. ఆ భూముల రికార్డుల్లో వీరి పేర్లు ఉన్నాయని అంటున్నారు. పాత పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయంటున్నారు. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వీరి పేర్లను తారుమారు చేసినట్టు తెలిపారు. రైతులకు నేటికి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వలేదన్నారు. దీంతో వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్గట్ సిపిఐఎం మాజీ గ్రామ కార్యదర్శి వెంకటేష్ అలాగే మండల అధ్యక్షులు మిగతా వారు పాల్గొన్నారు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.